ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం కొత్త డిఏను నిన్ననే ప్రకటించింది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. 21/10/2023 విడుదల చేసిన జీవో నెంబర్ 113 ప్రకారం కొత్త డిఏ 26.39% ఉంటుంది. కొత్త డిఏను 22.75 నుండి 26.39%కు పెంచారు. పెంచిన డిఏ 1/7/2022 నుండి వర్తిస్తుంది. ఈ డిఏను నవంబర్ 2023 జీతంతో పాటు నగదు రూపంలో డిసెంబర్ 23లో చెల్లిస్తారు. ఈ డిఏ 1/7/2022 నుండి వర్తిస్తుంది. October 1/7/2022 నుండి 31/10/2023 వరకు రావాల్సిన డిఏ బకాయిలను ఏప్రిల్ జులై అక్టోబర్ 2024 నెలల్లో 3 సమాన వాయిదాల్లో సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమ చేస్తారు. సిపిఎస్ ఉద్యోగులకు 90% బకాయిలు ఏప్రిల్ జులై అక్టోబర్ 2024లో 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. అలాగే 2006 రివైజ్డ్ యూజీసీ పేస్ కేసు తీసుకుంటున్న వారికి డిఏ 2003 నుండి 2012 వరకు పెరిగింది. అలాగే 2016 రివైజ్డ్ యూజీసీ పేస్ కేసు తీసుకుంటున్న వారికి డిఏ 34% నుండి 38% పెరిగింది. ఎరియర్స్ చెల్లింపు సమయంలో రిటైర్ అయ్యేవారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులతో సహా డిఏ ఎరియర్స్ను కూడా చెల్లిస్తారు.